సలీశ్వరం. తెలంగాణలోని నల్లమల అడవుల్లో కొలువైన అమర్నాథ్ యాత్రగా పేరు పొందిన స్థలంగా పేరు పొందిన సలీశ్వరం శ్రీశైలానికి 60 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన చారిత్రక ప్రాముఖ్యత గల ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవుల్లోని ఒక ఆదిమవాసి యాత్రాస్థలం. ఈ ప్రదేశానికి చేరుకోవాలంటే అడవిలో 25 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 20 కిలోమీటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది. అక్కడ నుండి 5 కిలోమీటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో లోయలో ఉన్న గుహలో దర్శనమిస్తాడు. సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి ఉంటుంది. కొండలపై నుండి జారే జలపాతానికి సందర్శకులందరూ ముగ్ధులవుతారు. సలీశ్వరం జాతర ప్రత్యేకతలు చూస్తే ఇక్కడ సంవత్సరానికి ఒకసారి చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు 2 రోజుల వెనుక మొత్తం 5 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుగుతుంది. దీనికోసం కొంతమంది దాతలు ఉచిత భోజనం వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు వత్తన్నం వత్తన్నం లింగయ్యో అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు పోతున్నం లింగమయ్యో అని అరుస్తూ నడుస్తుంటారు. కరోనా కారణంగా 2 ఏళ్లు సలీశ్వరం యాత్ర నిలిపివేయడంతో 2022లో బ్రహ్మోత్సవాల సందర్భంగా లింగమయ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య మాత్రమే సలీశ్వరం చేరుకోవాలని అటవీ శాఖ అధికారులు భక్తులకు ఆంక్షలు విధించడం గమనార్హం. సలీశ్వరం చరిత్ర చూస్తే అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడైన నిజాం 100 సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఆ ప్రదేశానికి ఫర్హాబాద్ అని పేరు పెట్టారు, అనగా అందమైన ప్రదేశం అని అర్థం. అంతకుముందు దాని పేరు పుల్లచెలమల. 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది భారతదేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలీశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడ నుండి సలీశ్వరం అనే జలపాతం చేరుకోవడానికి 2 కిలోమీటర్ల దూరం నడవాలి. అక్కడ 2 పొడవైన ఎత్తైన 2 గుట్టలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మధ్యలో ఒక లోతైన లోయలోనికి ఆ జలధార పడుతూ ఉంటుంది. తూర్పు గుట్టకు సమాంతరంగా 1/2 కిలోమీటర్ దిగి తర్వాత దక్షిణం వైపుకు తిరిగి పశ్చిమం వైపున ఉన్న గుట్టపైన 1 కిలోమీటర్ దూరం నడవాలి. ఆ గుట్ట కొనని చేరుకున్నాక మళ్ళీ ఉత్తరం వైపునకు తిరిగి గుట్టల మధ్య లోయలోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నో గుహలు సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు భాగానికి చేరుకుంటాం. గుండం నుండి పారే నీటి ప్రవాహం వెంబడి 2 గుట్టల మధ్య గల ఇరుకైన లోయల్లో జాగ్రత్తగా నడవాలి. ఒకచోట బెత్తెడు దారిలో నడవాల్సి ఉంటుంది. ఏమరపాటుగా కాలు జారితే ఇక కైలాసానికే. గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలో నుండి ఆకాశం, కుండమూతి లోపల నుండి ఆకాశం కనబడినట్టు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా స్వచ్ఛంగా ఉంటుంది. అనేక వనమూలికలతో కలిపిన ఆ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడి పూజారులు. క్రింది గుహలో కూడా లింగమే ఉంటుంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. పర్యాటకంగా అద్భుతమైన ప్రదేశంగా సలీశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉండి మనకు అమెరికాలోని గ్రాండ్ కెనాన్ను గుర్తు చేస్తుంది. గ్రాండ్ కెనాన్ అందాలను చాలా మంది మెకనా స్కూల్ సినిమాలో చూసి ఉంటారు. సలీశ్వరంలోని తూర్పు గుట్ట పొడవున స్పష్టమైన దారులున్నాయి. అవి జంతువులు నీటి కోసం వెళ్లే మార్గాలని స్థానిక గిరిజనులు చెప్తారు. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ కాలానుగుణంగా ఒకప్పుడు ఆది మానవులకు, ఆ తర్వాత బౌద్ధ భిక్షువులకు, ఆ పైన మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలను బట్టి తెలుస్తోంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, చరిత్ర పరిశోధకులకు చాలా బాగా నచ్చే ప్రదేశం ఇది.